కౌలు కలవరం వరి కొనుగోళ్లపై వివాదం ప్రభావం గిట్టుబాటు కాదంటూ కౌలు రైతుల నిరాసక్తత తక్కువకిచ్చేందుకు ముందుకొస్తున్న యజమానులు యాసంగిలో ధాన్యం కొనుగోళ్లపై నెలకొన్న గందరగోళంతో సాగుపై ప్రభావం పడుతోంది వరి నాట్లు వేసే విషయంలో సొంత భూమి ఉన్న రైతులు ఆచితూచి అడుగులు వేస్తుంటే కౌలుదారులు వెనకడుగు వేస్తున్న పరిస్థితి దీంతో తమ పొలాలు పడావుగా మారే ప్రమాదం ఉందని గ్రహించిన యజమానులు ధరలు తగ్గించేందుకు అంగీకరిస్తున్నారు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దాదాపుగా ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి వరి ప్రత్యామ్నాయ పంటల్లో ఏది సాగు చేయాలో తెలియక రైతులు అయోమయంలో పడ్డారు మెట్ట ప్రాంతాల్లో ఆరుతడి పంటలు వేయాలని అధికారులు చెబుతున్నారని కానీ విత్తన లభ్యతపై మాట్లాడట్లేదని వాపోతున్నారు ఈ నేపథ్యంలో కౌలు ఒప్పందాల్లో ముందడుగు పడట్లేదు ఒప్పందాలు ఆలస్యమవుతున్నాయి సాగులో సాగలేం ఇగో ఈ ఫోటో భూమి లీజుకి ఇవ్వబడును చివరికి భూమి ఉన్న భూ యజమానులు ఇగో ఈ బోర్డులు పెట్టుకోవాల్సిన పరిస్థితి కౌలు రైతు నేను కౌలు చేయను అంటున్నాడు నేను వేరే పనినైనా చేసుకుంటా గానీ ఏ కూలీ పనినైనా చేసుకుంటా గానీ నేను వ్యాపారం చేయను అనే పరిస్థితి తెలంగాణలో వచ్చింది ఇట్లా బోర్డులు పెట్టుకుంటున్నారు ఏ నాడన్న ఉందా ఈ పరిస్థితి రాష్ట్రంలో సాగు సమస్యలు అన్నదాతలను ఆందోళనలోకి నెట్టేస్తున్నాయి వరిపై నెలకొన్న సందిగ్ధంతో రైతులు సాగుకు వెనకాడుతున్నారు భూములను కౌలుకు తీసుకున్న అనేక మంది కౌలు రైతులు ఇప్పటికే సాగు చేయలేమంటూ వాటిని యజమానులకు అప్పగించేస్తున్నారు దీంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కొంతమంది కర్షకులు తమ భూములను లీజుకు ఇవ్వడం కోసం ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు ఆరుతడి పంటలకు పాడి పరిశ్రమలకు లేదా ఇతర అవసరాలకు భూములను లీజుకు ఇస్తామంటూ పెద్దపల్లి మంథని రామగిరి రామగుండం ప్రాంతాల్లో అక్కడక్కడ ఇలా ఫ్లెక్సీలు వెలుస్తున్నాయి ఇది ఒక రకంగా క్రాప్ హాలిడేతో సమానమే మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నాం కౌలు రైతులకి న్యాయం చేయలేకపోతే వాళ్ళకి ప్రోత్సాహకాలు ఇవ్వలేకపోతే తిండి మనకు దొరకదు తిండి దొరకదు మనకి కానీ మన ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండు అసెంబ్లీలో కౌలు రైతులకి మాకు సంబంధం లేదు అన్నది అది ఒక పాయింట్ అయితే ఇవాళ వరి కొనుగోలు చేయమని బాయిల్డ్ రైస్ని కొనుగోలు చేయమని కేంద్రం అంటుంది కొనుగోలు చేయాల్సిన అవసరం లేదని రాష్ట్రం అంటుంది ఇప్పుడు గొడవ చేస్తుంది అది వేరే విషయం ఈ పరిస్థితుల్లో రైతులు వ్యవసాయం తప్ప మేము వేరే మా పొలాల్లో పండే అవకాశం లేదు ఇక విత్తనాల గురించి అయితే ఇక అది ఎంత చెప్పినా తక్కువే టీఎస్ సీడ్స్ దగ్గర ఈ మీరు ప్రత్యామ్నాయ పంటలు వేయమని చెప్తున్నారు కదా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి టీఎస్ సీడ్స్ దగ్గర ప్రత్యామ్నాయ పంటలకు సంబంధించిన విత్తనాలు ఏమేమి ఉన్నాయో ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి మా దగ్గర ఇన్ని టన్నుల ధాన్యం ఉంది ఇన్ని టన్నుల గింజలున్నాయి విత్తనాలున్నాయి వీటిని కొనుక్కోవచ్చు అని చెప్పాలి టీఎస్ సీడ్స్ దగ్గర ఒక్క గింజ కూడా కొన్ని పంటలకు సంబంధించి లేదు మరి ఎక్కడ పోవాలి రైతులు ప్రత్యామ్నాయ పంటలు ఎట్లా సాగు చేసుకోవాలి ప్రైవేట్ దగ్గర పోయి కొనుక్కోవాలి నకిలీ విత్తనాలు వస్తే సూసైడ్ చేసుకొని సావాలి ప్రత్యామ్నాయ పంటలు వేయండి అని చెప్తున్నాడు కదా ఈయన ఎప్పుడు చెప్పిండండి బాయిల్డ్ రైస్ను మీరు కొనాల్సిన అవసరం లేదని లెటర్ ఎప్పుడు రాసిండు నెలల క్రితం రాసిండు కదా మరి ఆ రోజున సోయి ఉండాలి కదా యాసంగిలో వీళ్ళు కొననంటున్నారు నేను కూడా లెటర్ రాసిన ప్రత్యామ్నాయ పంటలు వేయాలి మరి ఆ ప్రత్యామ్నాయ పంటల దిశగా రైతులను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి విత్తనాలు మన దగ్గర పెట్టుకోవాలి అన్న సోయి ఉండాలి కదా టీఎస్ సీడ్స్ దగ్గర ఒక్క విత్తనం లేదు మరి ఎడ తెచ్చుకొని రైతులు సాగు చేయాలి సో ఇన్ని రకాల కారణాల చేత రైతులు మేము సాగు చేయమంటున్నారు కౌలు రైతులు అయితే అసలు మాకు అసలు సంబంధమే లేదు మాకు గిట్టుబాటు కాదు అంటున్నారు రైతు బంధు 100 ఎకరాలు ఉన్నోడికి 500 ఎకరాలు ఉన్నోడికి రైతు బంధు వస్తుండే కౌలు రైతు ఏది కౌలు రైతు 10 ఎకరాలు తీసుకొని సాగు చేసిన రూపాయి లేకపోయి మరి రైతు అన్నం పెట్టేది కౌలు రైత భూ యజమాన 100 ఎకరాలు ఉన్నాడా ఓట్ల కోసం వచ్చిన రైతు బంధు పథకము రైతులకు మిగిల్చింది ఏమీ లేదు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక ఖరారు మొక్కజొన్నకు పెద్దపీటాట గతేడాది మొక్కజొన్న సాగు చేయొద్దని చెప్పిన ప్రభుత్వం ఈ యాసంగిలో మళ్ళీ అదే సాధారణం కన్నా ఎక్కువగా వేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది వరి సాగు వద్దంటున్న సర్కార్ వేయాల్సిన ప్రత్యామ్నాయ పంటల సాగు విస్తీర్ణం లక్షలు ఖరారు చేసింది మొత్తం 45 లక్షల ఎకరాల్లో సాధారణ మరో 10.06 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగు చేయాలి అని సూచించింది వీటిలో అత్యధికంగా మొక్కజొన్న 12 లక్షలు వేరుశెనగ శనగ 10 లక్షల ఎకరాల చొప్పున ఉన్నాయి మొక్కజొన్న సాగు చేయొద్దు అని చెప్పింది మనసారి మరి ఇప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాలి ఆ రోజున ఎందుకు సాగు చేయొద్దన్నారు ఇవాళ ఎందుకు సాగు చేయమంటున్నారు
ఒక క్లారిటీ మనకి ఈ ప్రత్యామ్నాయ పంటలు వ్యాపార విధానం అంటూ కూడా మనకి లేదు. సన్నబియ్య మండీర్ అన్నాడు, పండించిన రైతులు నష్టపోతే రూపాయి నష్టపరిహారం లేకపోయి ఆత్మహత్యలు చేసుకునే రైతులు. పత్తేయిర్ అన్నాడు, పత్తి అదే పరిస్థితి. ఇప్పుడు మళ్ళీ మొక్కజొన్న అంటున్నాడు. మరి ఈ మొక్కజొన్నకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొంటాయా? కనీస మద్దతు ధర వస్తుందా? ఒకవేళ నష్టపోతే పరిస్థితి ఏంది? రాష్ట్రం ఏ రకంగా ఆదుకుంటుంది? ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళకి భరోసా ఇస్తే వాళ్ళు వేసే వేయడానికి అవకాశం ఉంటుంది. ఇది ఒకవైపు అయితే, అసలు జాలు పట్టిపోయిన భూముల్లో ఏ పంట వేసుకోవాలి వరి తప్ప? వాళ్ళ పరిస్థితి ఏంది? ఏం చేయాలి?